సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్ యాత్రను ముగింపునను పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక మధు తెలిపారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల పిఆర్ భవనంలో తిరుపతి బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక మధు ముఖ్య అతిథిగా పాల్గొని తిరుపతి బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాటిపక మధు మాట్లాడుతూ సీఎం జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక చేత్తో సంక్షేమ పేరుతో బటన్ దొంగ కార్యక్రమం పెట్టి మరో చేత్తో ఈ రోజు మీరు చూస్తూ ఉంటే ఇంటి పన్ను, కులాయి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ పన్ను, ఇలాగ అన్ని పన్నులు పెంచుకుంటూ ప్రజల మీద 5 కోట్ల ప్రజల మీద ఎప్పుడైతే భారాలు మోపారు. గోదావరి చెంతనే ఉన్న ఇసుక కూడా ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో దొరకలేదు. సంపూర్ణ మజ్లిసని చెప్పి మధ్యాన్ని విచ్చలవిడిగా మళ్ళీ బెడ్ షవర్ తెరిపించేలా మళ్ళీ అమ్మే ప్రయత్నం జరుగుతుంది. మరోపక్క ఈ 5 కోట్ల ప్రజల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, ఏ విభజన హామీల కోసం కూడా అతను నోరు మెదపట్లేదు, పోరాటం చేస్తలేదు. అందుకనే ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్ ఓడిపోవాలి, జగన్ పోవాలనే దాంతోనే సిపిఐ పార్టీ బహిరంగ సభ పట్టింది. ఈ బహిరంగ సభకు ప్రతి యువత, విద్యార్థి, కార్మికుడు, కర్షకుడు అందరూ తలరావాలని కోరుతున్నాం. ఇక రెండో విషయం వచ్చినప్పటికీ మరి కాకినాడ రూరల్లో ఉన్న కోరమండల ప్లాంట్ విస్తరణ దాన్ని ప్రజాప్రచారం చేశారు. కొంతమంది కిరాయి మనుషుల్ని, కొంతమంది మావో మనుషుల్ని, మేము వెళ్ళారు, మా తాపస్ నాయకత్వంలో వెళ్ళారు. కానీ ఎక్కువ మంది మెజార్టీ వాళ్ళని రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారు కానీ సిఏ గారు అందరూ కూడా కొంతమంది కనిపెట్టి తూతు మంత్రంగా జరిపించేశారు. అందుకనే ఇప్పుడు దీని మీద టీడీపీ అందరూ స్పందిస్తున్నారు. మేము ఏమన్నామంటే జిల్లా కలెక్టర్ గారు మరొకసారి ప్రజలకు తెలియజేసి మీ ఆధ్వర్యంలో మరోసారి పబ్లిక్ హీరింగ్ జరపండి. లేకుంటే మరి ఎందుకంటే మీ మొదటి పబ్లిక్ హీరింగ్లో రోల్ ప్రజలు ఎవరు లేరు, ఎవరో బయట చూపించబెట్టారు, కర్పూరాలను చూపించబెట్టారు. అందుకే మేము కోరితేంటే మరొకసారి ప్రజాభిప్రాయ సేకరణ అది జరపాలి. లేకుంటే మాత్రం ఇప్పటికే మా ఆఫీస్కి ఆ జనం అందరూ వచ్చారు, మరి వాళ్ళతో కలిపి మీ ఉద్యమానికి సన్నద్ధం అవుతామని చెప్పి తెలియదు.